నమస్కారం. నర్సాపురం ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. అలాగే నర్సాపురం ఇచ్చేసి మీ అందరి కోసం 3,300 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి శిలాపథకాలు మాత్రమే వేసిన మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగనన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా వందపడల ఆసుపత్రి కోసం మీరు శిలాపథకం వేయడం అన్నది నర్సాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాగే గోదావరి జలాలతో ప్రతి నియోజకవర్గం గ్రామాలకి నేరుగా మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం మరీ అదృష్టం. కానీ ఇవన్నీ శిలాపథకాల రూపంలోనే ఉండకుండా గత హయాంలో మీరు వేసిన శిలాపథకాలు నిర్మాణ కార్యక్రమం చేపట్టి అసలు ప్రజలకి ఉపయోగపడితే మేము ఎంతో సంతోషపడతాం. అదే నర్సాపురంలో సకినేటిపల్లి బ్రిడ్జ్ కోసం చేసిన శిలాపథకం కోసం మరోసారి నిర్మాణాలు చేపట్టకుండానే మరోసారి శిలాపథకం వేయడం అనేది నిజంగా మనకి చరిత్రలో చెప్పుకోవాల్సిన అంశమే. అలాగే బియ్యం తిప్పలో ఫిషరీస్ బోర్డ్ కోసం వేసిన శిలాపథకాన్ని మరోసారి శిలాపథకం మాత్రమే వేసి మీకు అంతా నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు. ఇలా ఎక్కడ చూసినా సరే నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, వార్డు స్థాయిలో కావచ్చు, మీ వంది మాదవులు, మీ అనునాయులు ప్రతి చోట శిలాపథకాలు వేసుకుని పోతూనే ఉన్నారు. నిజంగా ఈ శిలాపథకాలు చూసినప్పుడల్లా అనిపిస్తుంది మాకు, ఓ నిర్మాణాత్మక చర్యలు చేపడతారేమో, ఇన్నాళ్ళకి ఈ రోడ్డుకి మహర్దశ పట్టింది, ఈ నిర్మాణాలకు మహర్దశ పట్టింది అని మేము ఎదురు చూపులు చూస్తాం. తప్పితే అది ఒక ఇంచ్ కూడా కలగకపోవడం మీ అవినీతి పాలనకు గొప్ప మర్చుతున్నాం. ఇంతోటి దానికి ఏదో ప్రజల సంక్షేమ పథకాలు చేసేస్తున్నాము, అభివృద్ధి పథకాలు చేసేస్తున్నాము అని బటన్ నొక్కేస్తున్నామని చెప్తూ రకరకాల వ్యంగ్యాస్త్రాలు విసురుతూ పని మాత్రం కనిపించకుండా. అలాగే 1వ తారీఖు వచ్చేసరికి అమ్మో 1వ తారీఖు ఈ జీతాలు వేయడం ఎలా, పెన్షన్లు వేయడం ఎలా అని చాలా తాపత్రయపడిపోయి మీరు మరి మీకోసం ఎంతోమంది సహాదారులు పెట్టుకొని వాళ్ళకి 1,00,000 రూపాయలు ఎలా వెచ్చిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక అప్పుల గొప్పగా లోటు బడ్జెట్లో కనిపిస్తుంది. ఏదో అడపాదడప కేంద్ర ప్రభుత్వం చేసే సహాయాన్ని అదేదో మీరే చేస్తున్నంత గొప్పగా మీ ఫోటోలు పెట్టేసుకొని మీ బొమ్మలు వేసేసుకొని ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఒక పెద్ద పబ్లిసిటీలు, పబ్లిసిటీ స్టంట్లు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 3.5 ఏళ్ల కాలంలో చేయలేని పనులు ఈ 1.5 ఇయర్లో శిలాపథకాలు మాత్రమే వేసి చేద్దామనే కాకుండా మీరు ప్రజలకు మంచి చేయాలనుకుంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. అంతేకాకుండా అసలే మన సభలకు జనాలు రాలయ్యే ఆ జనాలు తరలించడానికి నానా రకాల ప్రయాసాలు పడి వాళ్ళకి ఎన్నో లోపాయికార ఒప్పందాలు కూర్చొని జనాలు రప్పిస్తారు. పాపం ఆ ముస్లిం మైనార్టీ మహిళలు ఏం చేశారండి, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ముగ్గురకే వేసుకొస్తారు, అది కామన్. మరి మీలో ఉన్న పులి, మీలో ఉన్న పులి ఏం చేస్తుందండి, బురకాలు పెట్టేసి ఆ నల్లచున్నీని పక్కన పెడితే కానీ రానివ్వరంటే మరి మీకు ఎంత అభద్రతాభావం ఉందో మాకు తెలుసుకోండి. నా అందరూ చూస్తే సింగిల్ గారండి, నేను సింహాన్ని, నేను పులిని అంటారు, అవన్నీ నిజమేనేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఈ అనాయుధ చర్యలు, ఈ అభద్రతాభావం చూస్తుంటే చాలా వింతగా ఉంది, విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా మరి ఇలాంటి అవమానకర సంఘటనలు మహిళలు జరిగినప్పుడు ఈ మహిళా కమిషన్ మేడం పద్మగారు ఎక్కడున్నారో ఏంటో తెలియదు. ఇంత కష్టపడి వాళ్ళందరినీ నియమించారు కదా, మరి మహిళలకి ఇలాంటి అవమాన సంఘటనలు జరిగినప్పుడు వాటిని గుర్తించడం కనిపించడం లేదు ఈ మేడం గారికి. లేకపోతే మీరు ప్రజల కోసం, పాపం ప్రజాకర్షణ కోసం, ప్రజలను మెప్పించడం కోసం, నప్పించడం కోసం ఇన్ని పథకాలు చేస్తున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తున్నారు, ఓకే బటన్ నొక్కేశారు, ఓకే శిలాపథకాలు మాత్రమే వేసినవి మళ్ళీ వేసి మళ్ళీ మళ్ళీ వేసి మీకు అంతా నిరూపించుకున్నారు, బాగుంది. ప్రజలంతా మీకు పట్టం కట్టేస్తారు కదా, ఇంకెందుకండి. మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద పడేయడం, వారు ఏం చేస్తారండి, మీకు మాట్లాడితే ఆయన మాట లేకుండా, ఆయన ఆలోచన లేకుండా మీరు ఉండలేరే రౌడీ సేన. అసలు మనకంటే రౌడీ కదండి, మనకంటే రౌడీ కాదు. ఇలా కోర్టు తీర్పు ఇవ్వకపోవచ్చు, మన వెనకత ఎన్ని మచ్చలు ఉన్నాయో, ఎన్ని కేసులు ఉన్నాయండి. ఏదేమైనా మీ గురించి మీరే చెప్పుకుంటూ దయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు ఉండేది మీ ప్రభుత్వం.
ప్రతిసారి కూడా ఏదో చెప్తామని ఇంకేదో చెప్తూ మీరు అపస్మారం అవుతున్నారే తప్పితే ఇది ప్రజలకి ఏమాత్రం కూడా మేలు కలిగించేది పక్కన పెడితే మీ నాలుగు నిజస్వామి రూపాన్ని మరింత మరింత చాటుకుంటున్నారు. మీకంటే మించిన రౌడీలు ఎవరున్నారు మాస్టారు? కేసుల్లో మీరు చేసిన దందాల్లో, అవినీతి అక్రమాల్లో, భూ గబ్జాల్లో, ఇసుకల్లో, కొండల్లో, ప్రకృతిని కూడా అమాంతం మింగేయగల కొండ చెరువులు ఉన్న రౌడీ సేన మీరు. ఇలాంటి రౌడీ సేనకి రౌడీ మాటలు కాకపోతే ఇంకెంతకంటే మంచి మాటలు ఆశించడం నిజంగా మా అత్యాశ అవుతుంది. జై జనసేన, జై జై జనసేన.